అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ మార్గశిర మాసం అద్భుతమైన మాసం అండి. అన్ని రకాలైనటువంటి సదాచారాలకు, ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసుకోదగిన మార్పులకు, చేర్పులకు, బంగారం లాంటి ఆచారాలకు ఎంతో చక్కటి జీవితాన్ని, ప్రారంభాన్ని కలిగించేటువంటి మార్గశిర మాసంలోనూ, మార్గశిర గురువారం రోజున అంటే మనకి లక్ష్మీ ప్రాప్తి కలగడానికి, అప్పులు పోవాలన్నా, మన జీవితం సుఖంగా ఉండాలన్నా ఎలాంటి నియమాలు పాటించాలి? లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు, లక్ష్మి అంటే ఆరోగ్యం, సంతోషం, విజయం, సహజీవనం, ఐకమత్యం, ఇవన్నీ కూడా అంతా ఒకటే. అన్ని సంపదలను సమకూర్చగలిగే ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఎలా స్వాగతించాలనేది చూద్దాము. ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వారం ఎంతో ప్రాముఖ్యతతో ఉంటుంది. లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. మన ప్రివియస్ వీడియోలో మార్గశిర లక్ష్మీవారం రోజున అమ్మవారి పూజని ఏ రకంగా చేసుకోవాలనేది చూపించాను. ఆ వీడియోని మిస్ అయితే కనుక మీలో ఎవరైనా, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మీలో ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తే ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడా కూడా మిస్ కాకుండా మీ దాకా వస్తుంది. ఇక మన విషయంలోకి వెళ్తాము. మార్గశిర మాసం కనుక మనం చూసుకున్నట్లయితే మాసాన మార్గశీర్షోహం అని అంటారు. భగవద్గీతలో నేనే మార్గశిర మాసం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడట. కాలాన్ని మనం రెండు రకాలుగా కొలుస్తూ ఉండడం జరుగుతుంది. సూర్యుడి సంచారాన్ని బట్టి ఒకటి, చంద్రుడి సంచారాన్ని బట్టి ఒకటి. సూర్యుడి సంచారాన్ని బట్టి సౌరమానమని, చంద్రుడి సంచారాన్ని బట్టి చాంద్రమానమని అంటూ ఉంటాం. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ పేరుతో ఆ మాసానికి ఆ పేరుంటుంది. ఇప్పుడు చంద్రుడు మార్గశిరంలో మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిరం అని పేరు. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని, కార్తీకంలో శివుణ్ణి, ఈ మార్గశిర మాసంలో విష్ణువుని పూజించాలి. పుష్యమాసంలో సూర్యుని పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు చంద్రుడు ఉదాహరణగా కనుక మనం తీసుకుంటే పున్నమి నాడు చిత్ర నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో వైశాఖ మాసమని, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠ మాసమని, మనకి కృతిక నక్షత్రంలో ఉంటే కార్తీక మాసమని, అదే సౌరమానం ప్రకారంగా సూర్యుడు మనకున్న 12 రాసుల్లో ఏ రాశిలో ఉంటాడో ఆ నెల పేరుంటుంది. వృషభ రాశిలో ఉంటే వృషభ మాసమని, ఇలా మార్గశిర మాసంలో ధనుర్మాసం కూడా వస్తుంది. తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం ఆ నెలలో కనపడదు, కానీ సౌరమానం ప్రకారంగా లెక్కిస్తే ఈ మార్గశిర మాసంలోనే మనకు ధనుర్మాసం కూడా ప్రవేశిస్తుంది. అందరికీ తెలిసే ఉంటుంది ఎలా పడతారనేది. ముగ్గులు వేస్తుంటాం మనమందరం కూడా నెలపాటు, అంటే మనకి మళ్ళీ మకర సంక్రమణం వచ్చే వరకు కూడా చక్కగా ధనుర్రాశిలోనే స్వామివారు అంటే సూర్యభగవానుడు ఉంటే ఆ సౌరమానం ప్రకారం మనకి ధనుర్మాసం ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్గశిర మాసం అంటే చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు. అంతేకాకుండా ఈ మార్గశిర మాసానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. మృగశిర అనేది శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క నక్షత్రం, శ్రవణ నక్షత్రం స్వామివారిది. అందుకే రెండు నక్షత్రాల గుర్తుగా ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజించాలని చెప్తారు. ఈ రకంగా మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తుంటారు. ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం కనుక చూసుకున్నట్లయితే 5 వారాలు పాటు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, అలానే పుష్యమాసంలో వచ్చే 1 గురువారం కలుపుకొని 5 గురువారాలు వ్రతంగా భావిస్తూ అమ్మవారికి వారానికి ఒక్కొక్క నైవేద్యం పెడుతూ అమ్మవారి వ్రతం అనేది చేసుకుంటారు. మనం శ్రావణ మాసంలో చూసుకున్నట్లయితే నైవేద్యంగా పాయసం, పొంగలి, అన్ని పాలకు సంబంధించిన పదార్థాలు ఆమెకి ఇష్టమైనవి, ఏ నైవేద్యమైనా సరే మనం పెట్టుకోవచ్చు. కానీ ఈ మార్గశిర మాసంలో 1 గురువారం నుంచి 5 గురువారం వరకు కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాల్సి ఉంటుంది. ఇక మార్గశీర్షం, మార్గశిర మాసం ఏదైనా ఒకటేనండి. శీర్షం అంటే అగ్రభాగమని, మాసాల్లో కల్లా అగ్రగణ్యమైనదని, శీర్షం అంటే పైభాగమని, ఇలా రకరకాల పేర్లుంటాయి. మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందడానికి మరొక మార్గం ఈ మార్గశిర మాసం. అంతేకాకుండా భగవద్గీతలో కూడా మనకి లభ్యమైన మాసంగా ఈ మార్గశిర మాసం అని చెబుతారు. మార్గశిర మాసం 1వ రోజు నుంచే విశేషంగా పూజలు జరుగుతాయి. కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుని ఎలా పూజించుకుంటామో ఇక్కడ స్వామివారిని మధుసూదనుడిగా పూజించడం జరుగుతుంది.
ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ మార్గశిర మాసంలోనూ మార్గశిర గురువారాల్లోనూ కొన్ని పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి. మార్గశిర మాసం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కార్తీక మాసం అంతా ఏ రకంగా స్నానాలు చేస్తారో, నదీ స్నానాలు కానీ ఇంట్లో కనీసం ఎలా చేస్తారో అలానే చేసుకుంటారు. అలాగే ఈ మార్గశిర మాసం అంతా కూడా బ్రహ్మీ ముహూర్తంలో చక్కగా లేచి స్వామివారిని మేలుకొలిపి పూజ చేయడం అనేది చాలా మంచిదట. ఆ టైంలో బ్రహ్మీ ముహూర్తంలో చేయడం చాలా మంచిది. ఎందుకంటే ధనుర్మాసం కూడా ఎంటర్ అయ్యే మాసం కాబట్టి ఈ మాసానికి స్వామివారి అనుగ్రహం పొందడానికి ఒక ఉత్తమమైన మార్గశిర మాసం. ఇక్కడ స్వామివారిని మనం మధుసూదనుడిగా పూజించడం జరుగుతుంది. ఈ మార్గశిర గురువారం రోజు ఉదయమే తెల్లవారుజామునే సూర్యోదయం అంటే 5:30 లోపు అమ్మవారు వచ్చే సమయం కాబట్టి వచ్చే సమయానికి ఆవిడిని స్వాగతిస్తూ కనిపించాలని మన పూర్వీకులు చెప్తారు. స్వాగతిస్తూ కనిపించడానికి ముందు రోజు రాత్రి బంతిపూలు, మామిడి తోరణాలతో చక్కగా దర్వాజా అంతా కూడా అలంకరించి ముగ్గులతోటి గడపకు పసుపు కుంకాలతో కనిపించేలా ఉంచాలంటారు. పొద్దున 5:30 చక్కగా లేచి తల స్నానాలు చేయండి, తలంటు పోసుకోకండి. ఈ మార్గశిర గురువారం రోజున తలంటులు పనికిరావు అని చెప్తారు. తల మీద నుంచి నార్మల్గా నీళ్లు పోసుకోవాలి, అంటే షాంపూ, కుంకుడుకాయ ఇలాంటి వాటితో తల రుద్దుకొని స్నానం చేయకూడదు అని అంటారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే బుధవారం రోజున షాంపూతో చక్కగా తలస్నానం చేసుకుని మరుసటి రోజు గురువారం రోజు ఉట్టిగా నీళ్లు తల మీద పోసుకోవాలి, తల స్నానం చేయకూడదని చెప్తారు. ఓకేనండి. అలాగే లక్ష్మీ పూజలో ముద్ద పసుపు రంగు గాజులను తప్పనిసరిగా వేసుకోండి. అలానే ముద్ద పసుపు రంగు చీర కట్టుకొని చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి. దీపారాధన సూర్యోదయానికి ముందే చేసుకోవాలి. చక్కగా అగరబత్తులు వెలిగించి ఆ సమయానికి లక్ష్మీ అమ్మవారు వచ్చే సమయానికి మీరు మీ ఇల్లు కళకళలాడుతూ సిద్ధంగా ఉన్నదని ఆవిడకి చూపించండి. తర్వాత నైవేద్యంగా మీరు పాలను నివేదన చేసినా చాలు, అంత పొద్దున్నే అన్నీ ఉండాలంటే కుదరదు కదా. ఒక కొబ్బరికాయనే కొట్టుకొని చేసుకోండి ఉంటే గనక. అయితే అమ్మవారి దగ్గర ఏం చదవాలంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. చక్కగా పాలు, కొబ్బరికాయలు, పండ్లు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి, పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఇక సాయంత్రం వ్రతం చేసుకునేవాళ్ళు చేసుకోవాలి. కొందరికి సాయంత్రం సమయంలో వ్రతం చేసుకుని వీలు లేని వాళ్ళు ఉంటారు కదా, అలా అడిగారు కూడా మీరు ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుని ఉదయమనే చేసుకోవచ్చు. ఉదయం మొదలుపెట్టారనుకోండి, 5 గురువారాల పాటు ఉదయమే చేసుకుని కంప్లీట్ చేయండి. ఇక ఆ రోజున బయట వాళ్ళకి ఎవరికీ కూడా మనం డబ్బులు ఇవ్వకూడదు. ఒకవేళ అప్పు తీర్చాలని వచ్చిందా, అది ముందుగా ఇచ్చుకోవడమా లేదంటే తర్వాత ఇవ్వడమా చేయాలి. కానీ ఈ మార్గశిర మాసంలో డబ్బుల్ని అవతల వాళ్ళకి ఇవ్వకూడదని కూడా అంటారు. ఈ మార్గశిర గురువారం రోజుల్లో చీపులు బయటపడేయడం కానీ, అంటే మనం చీపులు పాడైపోయింది కదా అని అది పనికిరాదు కదా అని చెప్పి ఈ మార్గశిర గురువారం రోజుల్లో పారేయకూడదు. ముఖ్యంగా చెత్తను కూడా బయటపడేయడం చేయకూడదు. అంటే ఇల్లు ఉడుస్తారు కదా గురువారం రోజున, ఆ చెత్తను ఆ రోజున బయటపడేయకూడదు అని చెప్తారు. ఇంకా కొంతమంది పిల్లలకు పేలు దూతూ ఉంటారు గురువారం రోజున, ఇలాంటి పనులు అసలు చేయకూడదు. ముఖ్యంగా ప్రదోషకాల సమయంలో సాయంత్రాలు పడుకోవడం, అంటే 5:30 వరకు ఇంట్లో పడుకోవడం అలాంటివి చేయకూడదు. అలానే ఉదయం పూట కూడా మనం మరీ ఎండ పడిన దాకా పడుకోవడం ఈ మార్గశిర మాసంలో చేయకూడదు. ఇంకా అంతేకాదండి, ఇంట్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం అలాంటివి కూడా చేయకండి. ఎందుకంటే మార్గశిర మాసం గురువారాలు చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల పూజని ఒక 5 గురువారాల పాటు చేసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల పూజని 5 గురువారాల పాటు చేయాలి. 4 వారాలు మార్గశిర మాసం, 1 వారం పుష్యమాసంలో మొదటి గురువారం అన్నమాట. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం మాత్రం తప్పకుండా మొదలు పెట్టేలా చూసుకోండి. మరి మిగతా గురువారాలు అడ్డొస్తే ఆ గురువారం వదిలేసేయండి. గురువారాల్లో పూజ చేసుకునే ఆడవాళ్ళకి ఇబ్బందులు రావచ్చు, అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళడం ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ పూజను మాత్రం వదలకండి. మొదటి వారం, చివరి వారం మాత్రం తప్పకుండా చేసుకునేలా చూడండి. ఇక గురువారం పూజ ఏ రకంగా చేయాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మీరు ఆ వీడియోని చూస్తే తప్పకుండా అన్నీ తెలుస్తాయి. ఈ మార్గశిర మాసం అంటే మనకి భగవంతుడు అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మార్గం చూపించే మార్గశిర మాసం అంటారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున భూజులు దులపడం అలాంటివి మాత్రం అసలు చేయకూడదు. ఆహార పదార్థాలను వేస్ట్గా పడేయకూడదు, అంటే ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదని చెప్తారు. అలానే బయట వాళ్ళకు కూడా ఇవ్వకూడదని చెప్తారు. అంటే నిన్నటి అన్నం మిగిలింది కదా అని చెప్పి వచ్చిన అమ్మేడికి ఇచ్చేస్తుంటారు, అంటే ఆ పనమ్మాయికి ఇచ్చేయడం జరుగుతుంది. అలా అస్సలు చేయకండి. అలానే వీలు కుదిరిన వాళ్ళు బ్రహ్మీ ముహూర్తంలో కానీ ప్రదోషకాల సమయంలో కానీ తులసి అమ్మవారి దగ్గర దీపారాధన, విష్ణు ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇక పిండి దీపాలతో పూజ అనేది చేసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిగా ఎలా భావిస్తామో ఈ ధనుర్మాసం కూడా ఉండడం వల్ల మనం ఆ స్వామివారిని మధుసూదన రూపంలో కొలుచుకుంటాం.
సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో పడుకోకుండా ఉండాలి. అలానే విడిచిన బట్టలు గురువారం రోజు ఉండకుండా ముందు రోజే ఉతకడం చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో ఏ గురువారం రోజైనా సరే అలా విడిచిన బట్టలు ఆ రోజున ఉంటే కనుక దరిద్రానికి హేతు కారణాలు అవుతాయని చెప్తారు. కాబట్టి గురువారం రోజున అస్సలు బట్టలు అంటే ఇడిచిన బట్టలు ఉండకుండా చూసుకోండి. అలానే చీపును కూడా బయటపడేయకుండా చూసుకోవడం, ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ మార్గశిర మాసం మొత్తం కూడా అమ్మవారి పూజతో పాటు స్వామివారికి కూడా విశేషంగా పూజ చేసుకుంటూ ఉండాలి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీ అమ్మవారికి ఏ రకంగా పూజ చేసుకోవాలి, అలానే మరికొన్ని నియమాలు కూడా వీడియోలో నేను చెప్పడం జరిగిందండి. ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియోని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూస్తే కనుక మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అవి క్లియర్ అవుతాయి. సో ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే కనుక షేర్ చేయండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.